శ్రీ కృష్ణ గారి మరణం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక తీరం లోటు. ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళెవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా ఒక నటులు వీళ్ళు ఎక్కడో ఉంటారనే కంటే కూడా మా ఇంట్లో వ్యక్తులు, మా ఇంటి వ్యక్తులు, మా మనుషులు అనేటువంటి భావంతోనే చూసాము మేము. నేనైతే అలాగే చూసేవాడిని. కృష్ణ గారిని చూస్తే ఒక మా మనిషి, మాకు ఒక పెద్ద ఆయన అనే దృష్టితోటి చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. ఎందుకంటే సినిమోత్సవాలకి మ్యాక్సిమం రిలీజ్ అయిన మొదటి వారంలో ఎట్లయినా వెళ్ళాలని ఆయన సినిమాలు అసలు మాకు యాక్షన్ అంటే మాకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నా సరే కృష్ణ గారి సినిమాలు అంటే మాకు ఒక క్రేజ్. ఎందుకంటే ఆయన సినిమాలు ఉండే యాక్షన్ కానీ, ఆయన సినిమాలో ఉండే సాంగ్స్ కానీ మాకు అప్పుడు మేము యంగ్స్టర్స్ మాకు చాలా ఉత్సాహంగా ఉండేది. ఎన్నిసార్లు చూసేవాళ్ళం ఆయన సినిమాలు. ఆయన సినిమాని నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వదిలింది లేదు చాలా కాలం పాటు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటేరా మిస్ అయి ఉంటాం కానీ మాకు అంత ఇష్టం ఆయన అంటే. ఆయన చనిపోవటం అనేది ఒక మా మనసులో ఒక వాక్యూమ్ క్రియేట్ చేసింది. ఇది బిగ్గెస్ట్ లోట్ అది. కానీ ఆయన మేము బతుకున్నంత కాలం ఆయన మాత్రం మా మనసులో ఎప్పుడూ ఉంటారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి, ఆయన పిల్లలకి, అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మహేష్ బాబు గారికి, ఈ సంవత్సరం అంతా ఆయనకి అన్నీ ఇలాంటి కష్టమైనటువంటి సంఘటనలే జరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారిని గుండె దిట్టం చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి. మహేష్ బాబు గారితో పాటు మహేష్ బాబు గారికి మేమందరం ఉన్నాం. మేమందరం ఆయనకి మానసికంగా మా సపోర్ట్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది.